యక్షుడు ప్రశ్నించాడు ధర్మరాజు అరణ్య పర్వం. ధర్మం అర్థం కామం మూడు విరుద్ధం కదా, గృహస్థుకు మూడు ఉండాలంటావు ఎలా కుదురుతుందన్నాడు. అంటే ధర్మరాజు సమాధానం చెప్పాడు, ఎవ ఏ గృహస్థుకు భార్య ధర్మము సవతులు గాక అక్క చెల్లెళ్ళుగా ఉంటారో అతనికి ధర్మం అర్థం కామం అన్నీ ఉన్నాయి అన్నాడు. ఎవడు ఎవడి ఇల్లాలికి ధర్మానికి సవతి పోరు ఉంటుందో వాడికి ధర్మం లేదు అర్థం లేదు కామం లేదు. పురుషుడికి పురుషార్థాలన్నిటినీ సంపాదించేది ఇల్లాలే. కలకంటి కంట నీరొలకిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. చెప్పుడో చెప్పాడు పాపం. గృహిణ్యః యత్ర పూజితా స్యుః తత్రైవ లక్ష్మయః. గృహ సంపదంతా స్త్రీది గనక ఆ స్త్రీ యొక్క ధర్మస్వభావం వల్ల గాని పురుషుడు ధార్మికుడు కాలేడు గనక ఆమె కూడా ధర్మాన్ని అనుకూలించినప్పుడే జరుగుతుంది గనక ధర్మాభివృద్ధి కలిగిన కోరిన పురుషుడికి ఎలాంటి స్త్రీ కావాలో అలాంటిదన్నాడు. ఉత్తమ స్త్రీ లక్షణం చెప్పారు. చర్మం సంవిశతియ ప్రథమం ప్రతిబుధ్యతే ఆకోపాల ఆవిర ఆవిపాలేభ్య సర్వం వేద కృతకృతము. అందరికంటే చివర నిద్రిస్తుందిట, అందరికంటే మొదలుగా మేల్కొంటుందిట. పురుషుడు లేచి కాఫీ పెట్టి పెళ్ళాన్ని లేపక్కర్లే. అలా ఎక్కడ లేపబడుతుందో ఆ ఇంటికి దారిద్ర్యం పట్టుకుంటుందన్నారు శాస్త్రజ్ఞులు. నీకెందుకు నీ ఇంటి విషయాలే చూచుకో అనటానికి వీలు లేదు. ఆ గోపాల ఆ విపాలేభ్య సర్వం వేద కృతాకృతం. రాష్ట్రంలో రాజ్యాంగంలో సర్వంలో ఆమె గుర్తించని సంగతి అంటూ ఉండదు. అంత ప్రజ్ఞ ఆ తల్లికి. ఏవం విధయ దుఃఖం వచ్చింది ధర్మరాజుకు. ఏవం విధయ రాజన్ను పాంచాల్యా అహం సుమధ్యయా గ్రహం దివ్యామి చార్వంగ్యా ద్రౌపద్య హంత సౌబలా. హంత అన్నాడు. సంస్కృతంలో అదే గొప్పతనం. ఎంత విపులంగానన్నా చెప్పచ్చు, ఎంత రెండు అక్షరాల్లో చెప్పచ్చు. బత ఆశ్చర్యం, కలు ఉన్నదే కదా అని అర్థం. చ ఇంక్లూడ్ అర్థం. హంత అయ్యో అని అర్థం. మహా దుఃఖాతిశయం. మీరు అడగచ్చు ఇంత దుఃఖాతిశయంతో పెళ్ళాన్ని పందెం పెట్టడం ఎందుకన్నాడు. ఏం పెట్టాలంటే అయిపోలే, చాలా తేలిక మాట. ఈ చిన్న నాలుగు మాటలు ఆయనకు అర్థంగా రాకనా. ఏ స్థితిలో ఉన్నాడు ధర్మరాజు? సర్వము ప్రాణపణంగా దుర్యోధనుడికి దాసుడుగా ఉన్నాడు. దుర్యోధనుడి జనరల్ పవర్ ఆఫర్ని పుచ్చుకొని కూర్చున్నాడు శకునిగాడు. పెట్టు అన్నాడు. దాసుడై ప్రభువు చెప్పినప్పుడు పెట్టగా ఎలా ఉంటాడు? చెప్పింది చేస్తీరాల్సిందే, అంతే డ్యూటీ. హక్కుందా లేదా అది వాడు చూసుకోవాలి. ఎవడు పందెల్లో పెడుతున్నాడో పందెల్లో పెట్టేవాడికి హక్కుందా లేదా ఆ పందెం పుచ్చుకున్నాయని చూసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు అవశుడు గనక దాసుడు గనక
చెప్పింది చేయటమే మార్గం, ఇంకేం లేదు. ఎందువల్ల తన పందెమైంది గనక, తన పందెం కాకముందు వాడు ఈ మాట అని ఉంటే ఏమయ్యదు? పుష్కరుడి మాట ఎత్తబోతే నల చరిత్రలు నరికేస్తానండి. వాడు తగ్గిపోయినాడు. దమయంతికి పందెం పెట్టని కారణం అక్కడ. ఇక్కడ ధర్మరాజు పెట్టు అన్నాడు, పెట్టాడు. దాసుడుగా ఉన్నాడు గనక ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ధర్మరాజు చెయ్యదగింది నూటికి నూరు పాళ్ళు ధర్మమే చేశాడు. పెళ్ళాన్ని పందెం పెట్టడం ఆయన ఇష్టం కాదు, అది మనస్సుకు నచ్చింది కాదు, కోరిక కాదు, జూదంలో వ్యసనమై మగ్గింది కాదు. అపార్థాలు కల్పించుకుంటే మనకు భారతం మయసభలాగా అవుతుంది. ఇలా చెప్పగానే పందెం వేశాడు వాడు, మాదేనన్నాడు. ఏది కాకుండా ఉంది కనుక ఇది మాది కాకుండా అవుతుంది? ఏమో ముక్తేతు వచనే ధర్మరాజ్యే నధీమత ధిక్ ధిక్ ఇత్యేవ వృద్ధానాం సభ్యానాం నిశ్రుత గిరః. ద్రౌపది పందెం పెట్టాను ధర్మరాజు అనగానే వీడు పాచికలు పట్టగానే చీ 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 అన్నారు సభాసుదులు. ఇక్కడ చీచీ ఎవరిని అన్నారని? శకునిని అన్నారు, ధర్మరాజును అన్నారని అనిపిస్తుంది. అది అజ్ఞానం. శకునిని చీ దుర్మార్గుడని అనిపించింది. చుచ్చుభేష సభరాజన్ను, సభంతా ఒక్కసారి భూకంపంలాగా కదిలిపోయింది. శిరో గృహీత్వా విదుర గత సత్వ ఇవ అభవతు, తల మీద చెయ్యి పెట్టుకొని ప్రాణమును కోల్పోయిన వాడి వలె ఈనాట కొయ్యబారాడు విదురుడు, పరమధార్మికుడు. ధృతరాష్ట్రుడు చూడండి, కుర్చే ఎత్తుగా ఉంది, దాని మీద మంచి దిండేశారు, దానిపైన ఎగురుతున్నట్ట. ఏమిరా సంజయ, ఇప్పుడు మా వాడు ఏమి గెలిచాడురా, ఏమి గెలిచాడని దాచుకోలేకపోయినాడు. సంతోషం ఎక్కువైనా కోపం ఎక్కువైనా సుప్త ప్రమత్త కుపితానాం భావజ్ఞానం దర్శితం అని, ఒళ్ళు తెలియని కోపం వస్తే ఎక్కడో ఉన్న పూర్వకథలన్నీ వచ్చేస్తాయి.